पुडिंग अंटा कदा आ पुडिंग अनेदी इप्पुडु चूपी पेद्दरेड्डी गारिने पेद्द पुडिंग अन्नावु पेद्दरेड्डी गारु पुडिंग लेदु आयन महावीरुडा ఒకసారి ఆలోచించుకోవచ్చేసి ఆయన గొప్పతనం అనేది ఒకసారి గుర్తుంచుకో. దేవుడట మనిషి అతని పెద్ద పుడింగ్ అంటావా? నీకు ఏం తెలుసును? రాజకీయం తెలుసునా? 40 సంవత్సరాలు రాజకీయం అంటున్నావు, 40 ఏళ్ళు రాజకీయం అంటున్నావు, 40 ఒక 4 సీట్లు గెలుచుకున్నకి ఏ గుర్తు లేదు నీకు? 40 సంవత్సరం రాజకీయ వ్యక్తి అంటున్నావు. ఇటువంటి రాజకీయం మానుకుంటే బాగుంటుంది. మళ్ళీ ఎక్కడొస్తున్నాము కుప్పం, మళ్ళీ కూడా మేమే గెలుస్తాం. రాజకీయంగా నీకు మానుకుంటే బాగుంటుంది, మళ్ళీ మేము ఎమ్మెల్యే మేమే గెలుస్తాం. రాజకీయ భవిష్యత్తు లేదు, నీకు లేదు, నీ కొడుకు లేదు, తెలుగుదేశం అన్న వాళ్ళు తమ్ముళ్ళకి ఎవరికి లేదు అనేది కూడా మీకు హెచ్చరిస్తున్నాం. పూదుల పొట్టలో నిన్న నీకు గుణపాఠం మేమే నేర్పించినాం. ఒక జడ్పీటీసీ నీకు గెలిపించదానికి ఏ గుర్తు లేదు. మీరు కూడా రాజకీయంగా వస్తున్నారంటే మీకు ఏ నీకు సిగ్గుమానం లేదా? మీరంతా సిగ్గుమానం వదిలేసి వస్తున్న రాజకీయానికి ఇంకో కూడా గుర్తుంచుకుంటే బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ ఇటువంటి చొత్తరాజకి రాజకీయం చేయకుండా మీరు ఎలా చేయాలని చేసుకుంటే బాగుంటుంది కూడా. మీరందరికీ మంచి గుణపాఠం ఇచ్చిన కుప్పం ప్రజలకి మీరందరూ కూడా పూజ చేసుకోండి. వచ్చేసి జరుగుతున్న కుప్పం మెజారిటీ మీకు అందరికి తెలిసిన విషయమే. ఆ రోజులో చంద్రబాబు నాయుడు కుప్పంలో 25 మేమే గెలుస్తాం చెప్పిన ఒక నాయకుడు కమరాజు. ఆంధ్రప్రదేశంలో చంద్రబాబు నాయుడు ఏం బతుకు అనేది ప్రజలు తీర్పిస్తున్నారు. చంద్రబాబు ఆయన ఒక దురదృష్టవంతుడు. నువ్వు చేసిన కర్మానికి, నువ్వు చేసిన పాపానికి ఆ జనాలు నీకు శిక్షించారు. తెలిసి నీ లైఫ్లో ఎలక్షన్ అది మర్చిపో చంద్రబాబు నాయుడు గారు. జీవితంలో నీకు ఒక గుణపాఠం, కుప్పము నాదంటావు, ఆంధ్రప్రదేశ్ నాదంటావు, ఒక నీ కాన్షియన్స్లో కుప్పములో ఒక 10 సీట్లు గెలుచుకున్నాక ఏ గుర్తు లేదు. నువ్వు ఒక రాజకీయ వ్యక్తిని మాట్లాడుతున్నావు. నీకు సిగ్గు మాన ఉంటే రాజకీయ నుంచి తొలగించుకుంటే బాగుంటుంది. ఈ రోజుల్లో మంచి తనం అనేది ఒకసారి ఆలోచించండి. మా ముఖ్యమంత్రి గారు చేసే పథకాలు, నవరత్నాలు ఇచ్చిన పథకాలు ఈరోజు ప్రజలందరూ తీర్పిచ్చినారు. వచ్చేసి నువ్వేం చేస్తున్నావు? ప్రజలందరూ ఏమార్చి ప్రజల దగ్గర నువ్వు పసుపు కుంకిస్తా అని చెప్పేసి ఓటుకు నోట్లో దాన్ని కూడా నువ్వు చేసే కర్మాలు ఈరోజు నీకు ప్రజలు నీకు మంచి గుణపాఠం ఇచ్చినారు. ఇటువంటి గుణపాఠం చరిత్రమంతా నిలిచిపోతుంది. ఇప్పుడే కాదు, ఇంకా జీవితంలో నువ్వు ఎక్కడ కూడా నువ్వు ఎలక్షన్కి అరుగుతలేదు అనేది మీకు మా యొక్క వైఎస్ఆర్ పార్టీ నీకు ఎక్కడ కూడా ఎలక్షన్కి అరుగుతలేదు అని మేము ఇంత కూడా తెలియజేస్తున్నాము. నువ్వు ఏజ్ అయిపోయింది, నువ్వు ఏదైనా హైదరాబాద్లో బిజినెస్ చేసుకొని నీ కొడుకు ఏదైనా బిజినెస్ చేయడం నేర్పిస్తే బాగుంటుంది కూడా తెలియజేస్తున్నాం. ఒకటి అంటున్నాను, మా పెద్దరెడ్డి గారు పెద్ద ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ బంగారం అవుతుంది. ఆయనంత ఆయన కాళ్ళ దూసు మీద లేదు అనేది కూడా మీకు హెచ్చరిస్తున్నాను. చేసి ఈ రోజుల్లో అతని మీద మీరు పోటీ పడినారు. ఎన్నో మంది మంత్రులు, ఎక్స్ మంత్రులు వచ్చినారు. మీ కొడుకు వచ్చా, ఏం చేసినాడు? కుప్పమును అభివృద్ధి చేసింది మా నాయన, మాకు ఓటేసి గెలిపియండి చెప్పాడు. నువ్వు ఏం చేసినావు? ప్రచారానికి నేను ఒక 8 వారాలు చుట్టినాను. కుప్పం